हाय गाइस नेनु चिकन फ्राई चेस्तुन्नानु एला चेद्दामो चूद्दामा। फस्ट नेनु 1/2 केजी चिकन तीसुकुन्नानु। अंदुलो उप्पु पसुपु कारं वेसी बागा कलपालंडि। मुक्कलकि पट्टेरट्टु बागा कलिपि ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం। అప్పుడు బాగా ఉప్పు పసుపు ముక్కలకు బట్టి బాగా టేస్ట్ గా వస్తుందండి। బాగా కలపాలండి, మిక్సీ చేయాలి బాగా కలిపి కాసేపు పక్కన పెడదామండి। ఈ లోపు తర్వాత మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఇప్పుడు చికెన్ కి సంబంధించిన మసాలా ప్రిపేర్ చేద్దామండి। కొన్ని ఎండు మిరపకాయలు 1/2 ఇంచ్ పచ్చి కొబ్బరి తీసుకుంటే చాలా టేస్టీ ఉంటది। అల్లం చిన్న ఉల్లిపాయ 1/2 బిర్యానీ ఆకు 2 ఎలాచి 4-5 లవంగాలు చిన్న చిన్న చెక్క ముక్కలు ఇవన్నీ మనం డ్రై చేయాలి, డ్రై ఫ్రై చేయాలి। ఇది మామూలుగా నూనె లేకుండా ఫ్రై చేసి దీని మెత్తగా పేస్ట్ చేసి మసాలా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఫస్ట్ మిక్సీ చేద్దాం। ఫస్ట్ ఏపుతానండి వీటిని నూనె ఇందాక నేను చూపించిన మసాలాలన్నీ చిన్న లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి। వేయించుకొని తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి। इपड़ स्टवी बाडी पेटी दाटो मूड टेबल स्पून यानी रे टेबल स्पून इष्टी एंत नूने कावाले अ चिकेन फ्रई की कोई एक्व पड़ती एंकंटे नॉन्वेज की कोई नूने कम एक्टे बहुत कुछ नूने पोसा नूने पोसी बूने वेनाक फस्ट उपाय मुखल सन्गना उपाय मुखल ఉల్లిపాయ ముక్కలు కొన్ని కరేపాకు సన్నగా చీల్చిన 4 పచ్చిమిర్చి 2 టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చికెన్ ఫ్రైకి బాగా ఉంటాయండి। ఫస్ట్ మనం అయితే ఈ నూనెలో చికెన్ ఫ్రైకి ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి। నూనె గాయినాక వేయాలి। నూనె గాయినండి వేస్తున్నా। ఉల్లిపాయలు ఎర్రగా వేయాలి। ఉల్లిపాయలు ముందుగా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మనకి మగ్గిపోతాయి। కొంచెం సాల్ట్ వేయండి। బాగా వేగాలి ఉల్లిపాయలు। ఎర్రగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి। చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వెనుక కళాయిలు అయితే మంచిగా ఉండేయండి। కొంచెం మందపాటి అయితే చికెన్ ఫ్రై బాగా ముక్క బాగా ఉడుకుద్దండి। ఉల్లిపాయలు ఇప్పుడు బాగా వేగాయండి। వేగినాక కొంచెం అందులో అల్లం చిన్న ఉల్లిపాయ మిక్స్ చేసింది కొంచెం వేయండి। మిగతాది మళ్ళా కొంత సేమ సమమైనాక మళ్ళా వేద్దాం। ఈ నూనెలో బాగా మగ్గితే ముక్కకి బాగా వస్తుందండి। ఫస్ట్ వేస్తే కొంచెం కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపాలండి। వేపినాక నేను ఫస్ట్ మీకు చూపించాను కదండి ముక్కను 1/2 చికెన్ తీసుకొని ఫస్ట్ ఉప్పు పసుపు కారం వేసి ముందు బాగా కలిపి పెట్టానండి ఇది। ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసేద్దామండి। బాగా కుట్టాలండి। బాగా కుట్టాలండి బాగా పైకి కిందకి బాగా దిక్కితే మనకి ముక్క మొత్తం ఈ ఉప్పు కారం పసుపు అంతటికి మసాలా బాగా పడుతుంది। బాగా తిప్పినాక కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో తిరిగిస్తాను। లో ఫ్లేమ్లో ముక్క ఉడుకుతుంటే బాగా నీరు కొంచెం బయటకు వస్తుందండి। కొంచెంసేపు మనం మూత పెట్టేసి చూడండి చికెన్ బాగా నూనెలో ఫ్రై అవుతుందండి। బాగా ఫ్రై చేయండి
ఫ్రై అయినాక మనం మిగిలించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసి కరివేపాకు కొన్ని పచ్చిమిర్చిగా వేసి బాగా పెట్టాలి. ఇంకా ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్ అయితే మంచిగా ఉంటుంది. బాగా తిట్టాలండి మసాలాలు ఈ ముక్కకి బాగా పట్టాలండి, బాగా మసాలాకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పెట్టినాక మనకి ఇష్టం అండి, మీ ఇష్టం అండి. అది ఫ్రై కాస్తాను వేసుకుంటే రెండు టమాటాలు వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీగా వస్తుందండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి టమాటా. వేసినాక కాసేపు నీళ్ళు పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు చికెన్ ఎంత ఉడికిందో చూద్దామండి. బాగా మగ్గిందండి చికెన్ నూనెలో. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్న మసాలా ముందు చూపించాను కదండి, మసాలా చికెన్ మసాలా అది కొంచెం కారం కొంచెం కారం వేద్దామండి. స్పూన్ చేసుకుందా. తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్న గరం మసాలా చికెన్ మసాలా ఉంది కదండి, అది కూడా వేసి బాగా తిప్పాలండి చికెన్ని. నేను మసాలాలో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసానండి, పచ్చిమిర్చి వేసాను. చికెన్ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, మీ ఇష్టం. అది స్పైసీ తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి. చూడండి మసాలా వేసినాక మంచి కలర్ వచ్చింది. బాగా మంచి కలర్ వచ్చిందండి. ఈ మసాలా కొంచెం చూడడానికి కొన్ని 2-3 చిన్న గ్లాస్ నీళ్లు పోస్తే మనకి ముక్క ఇంకా మంచిగా టేస్టీగా వస్తుంది, కొంచెం సెమీ గ్రేవ్ కూడా వస్తుందండి మన బాగా. ఇవి బాగా చపాతీలలో కానీ రోటీలలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మంచిగా గ్రేవీ గ్రేవీగా ఉందో. కొంచెం 10-5 మినిట్స్ కానీ మగ్గనిద్దామండి. ఇట్లానే ఈ నూనె ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కొంచెం సేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అవ్వాలి. 10 మినిట్స్ అయిందండి, ఒకసారి చూద్దామా కర్రీని. కానీ నూనె అంతా పైకి వచ్చేసింది, బాగా కలిసి గ్రేవీ గ్రేవీగా మంచిగా మొక్కకి కారం ఉప్పు అన్నీ బాగా పెట్టాయండి. చికెన్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్లో. కొంచెం ముక్క ఉడికిందో లేదో దరిద్రతో తిట్టంటే తెలిసిపోతుందండి ఉడికింది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు నేనైతే కొన్ని ఆప్షనల్ అండి, నేను కొన్ని జీడిపప్పు వేస్తానండి లాస్ట్లో, అది మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. చూడండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా మంచిగా వచ్చిందో, కొంచెం గ్రేవీ తోటి
ఫ్రై వచ్చింది మీకు ఇంకా కావాలా ఫ్రై బాగా డీప్ ఫ్రై కావాలంటే కొంచెం ఇంకొంచెం హై ఫ్లేమ్ లో 5 నిమిషం పెట్టుకుంటే ఈ గ్రేవీ కూడా బాగా ఇంటిపోయి డ్రై అయిపోద్దండి నేనైతే కొంచెం గ్రేవీ కావాలా రోటీలో తింటానికని ఉంచుకుంటున్నానండి గ్రేవీ కొంచెం చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై ఇంకే మంచిగా మొక్కడుకుని ఉందండి అయిపోయిందండి ఇంకా లాస్ట్ చికెన్ ఫ్రై ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి చికెన్ ఫ్రైని అయిపోయిందండి ఇంకా ఈ వీడియో కింద నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఈ చికెన్ ఫ్రైని మీరు ఇంట్లో కూడా తయారు చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।